హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వెలటి. వెల్కమ్ టు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటరు తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజల నాడేంటి? గెలిచేదెవరు, ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 TV పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. తరతరాల పగ ప్రతీకారాలతో నెత్తుటేర్లు పారిన నేల అది. దశాబ్దాల కాలంగా ఆ రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య ఎన్నికల పోరు సాగింది. ఇప్పుడు సీన్ మారింది. రక్త చరిత్రకు స్వస్తి పలికిన ఆ రెండు కుటుంబాలు త్యాగాలకు సిద్ధపడ్డాయి. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు కలిసిపోయిన తరుణంలో జరుగుతున్న ఎన్నికలు జిల్లాలోనే హాట్ టాపిక్గా మారాయి. వర్గ రాజకీయాలకు నిలవు జమలమడ నియోజకవర్గం. 1983కు ముందు వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పరిస్థితి. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత గుండకొండ శివారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. అయితే 2004లో ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో కూడా ఆదినారాయణరెడ్డి ఘన విజయం సాధించాడు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ నేపథ్యంలో ఏదైతే దశాబ్దాల వైరాన్ని మరిచి గుండకుంట వర్గం, గుండకుంట కుటుంబం, గుండకుంట దేవుడి కుటుంబాలు ఒకటే అయినాయి. ముఖ్యమంత్రి చొరవతోటి 2 కుటుంబాలు కూడా ఒకటయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున రామసుబ్బాటి ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా, అలాగే కడప ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న ఆయన మంత్రిగా ఉన్న ఆదినారాయణ పొడిచే విధంగా ఒప్పించారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది? కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రి వ్యూహం ఫలిస్తుందా? అలాగే లేక లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి లేదా వైఎస్ఆర్ కుటుంబానికి అనుచర వర్గం ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకుంటుందా? ఈ రెండు బలమైన వర్గాలను కాదని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతాన్ని పూర్వం ములికినాడు అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని ఆ తరువాతి కాలంలో జంబుల మడక అని పిలిచారు. జంబుల మడక అంటే తుంగ మొక్కలతో నిండిన చెరువు. ఆ తరువాత కాలక్రమేణా జమ్మలమడుగుగా మారింది. సుప్రసిద్ధ గండికోట ఈ మండలంలోనే ఉంది. ఈ ప్రాంత రాజకీయ చరిత్ర మౌర్యులతో ప్రారంభమైంది. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాల ద్వారా ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 224 కాలంలో అశోకుని పాలనలో ఉండేదని తెలుస్తోంది. శాతవాహనుల కాలంలో ములికినాడుగా పిలిచేవారని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో ఇది హిరణ్య రాష్ట్రంగా పిలువబడేదని చరిత్ర చెబుతోంది. పల్లవులు, బాదామి చాళుక్యులు, రేనాటి చోళులు, బాణులు, వైదుంబులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, మట్లి రాజులు, కుతుబ్ షాహీలు, హైదరాలీ, టిప్పు సుల్తాన్, అసఫ్ జాహీ, మొఘలులు, ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. సరిహద్దు తగాదాలతో మొదలయ్యే ఆధిపత్య పోరులో ఎంతో మంది బలైపోయారు. చరిత్రలో ఇలాంటి సంఘటనల గురించి శిలాశాసనాలు కూడా ఉండడం గమనార్హం. ఈ ఫ్యాక్షన్ సంస్కృతి వారసత్వమే ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిబింబించేది. ఈ ఫ్యాక్షన్ ప్రతీకారాల్లో మాజీ మంత్రి పొన్నపరెడ్డి శివారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆదినారాయణరెడ్డి తండ్రి సుబ్బరామరెడ్డి, పెద్దనాన్న శివశంకర్రెడ్డి, చిన్నాన్న గోపాల్రెడ్డి హతమయ్యారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు దశాబ్దాల కాల ఫ్యాక్షన్కు స్వస్తి పలికాయి. దీంతో ఇక్కడ జరగబోయే ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. '1955లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ, 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, మరో 2 సార్లు ఇండిపెండెంట్లు, 1 సారి వైసీపీ విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి 1972 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే బీసీ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య రాజకీయ పోరు సాగింది. ఆ తర్వాత 1985-89లో రెడ్డి, బీసీ, క్రిస్టియన్ వర్గాల మధ్య పోటీ సాగింది. 1978లో శివారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శివారెడ్డి జనతా పార్టీ అభ్యర్థి రామనాథరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో శివారెడ్డి టీడీపీలో చేరిపోయారు. 1983 నుంచి 1999 వరకు పొన్నపరెడ్డి కుటుంబం విజయం సాధిస్తూ వచ్చింది. అయితే 1985 వరకు కలిసి ఉన్న పొన్నపరెడ్డి, దేవగుడి కుటుంబాల మధ్య సుగమంచిపల్లె వివాదం వైరానికి దారితీసింది. ఆ వైరం కాస్త ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆద్యం పోసింది. Thank you.
రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ పోరు నడిచింది. ఈ ఫ్యాక్షన్ తగాదాల కారణంగా 1990లో మంత్రి ఆదినారాయణ రెడ్డి పెదనాన్న శివశంకర్ రెడ్డి, ఆయన వర్గీయుడు భీమవరం గోపాల్ రెడ్డిలు హత్యకు గురయ్యారు. ప్రతీకారంతో రగిలిపోయిన ప్రత్యర్థులు 1993లో మాజీ మంత్రి పనుపరెడ్డి శివారెడ్డిని హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో వివాహ వేడుకల్లో పాల్గొన్న తరుణంలో అతి దారుణంగా హత్య చేశారు. శివారెడ్డి హత్యకు గురయ్యాక ఆయన వారసుడిగా రామసుబ్బారెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేయగా దేవగుడి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. 1994-99లో జరిగిన ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డిపై పి రామసుబ్బారెడ్డి గెలుపొందారు. అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీకి 2004లో వైఎస్ ప్రభావం కళ్లెం వేసింది. 2004-2009లో జరిగిన ఎన్నికల్లో నారాయణరెడ్డి సోదరుడు ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై గెలుపొందారు. వైఎస్ మరణానంతరం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆదినారాయణరెడ్డి జగన్కు అండగా నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై వైసీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మరోమారు గెలుపొందారు. అయితే ఆ తరువాత ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. పాతతరం ఫ్యాక్షన్ గొడవలు, కొత్తతరం ఫ్రెండ్షిప్ సంగతి అలా ఉంచితే జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. చేనేత రంగం కావచ్చు, నీటి సమస్య కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఎటు చూసినా ప్రజలకు నిరాశ మిగిలింది. రెండు కుటుంబాలు తమకు చేసిందేమీ లేదని ప్రజలంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా పూర్తి స్థాయిలో నీరందని పరిస్థితి ఉంది. మైలవరం జలాశయం శిథిలావస్థకు చేరుకున్న పునరుద్ధరణ చర్యలను చేపట్టడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుడి ఎడమ కాల్వలకు ఈ ఏడాది మమా అంటూ నీరిచ్చామనిపించారు. పారిశ్రామికంగా దాల్మియా సిమెంట్ కర్మాగారం ఉన్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. ఏసీసీ సిమెంట్ పరిశ్రమ కోసం భూసేకరణ జరిగి 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటి వరకు నిర్మాణానికి నోచుకోలేదు. జమ్మలమడుగు ప్రాంతంలో అభివృద్ధి అంటే ఆది అని, ఆది అంటే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ మాత్రం అభివృద్ధి శూన్యంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ చేనేతలకు అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పినటువంటి మంత్రి గారు ఇవాళ తన అనుచర గణానికి మాత్రమే న్యాయం చేసుకోవడం తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసినట్లు ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ దాని కనీసం ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు తప్ప ఏ విధమైనటువంటి అక్కడ పునాది రాయి వేయకపోవడం ఇది చాలా దారుణమైన విషయం. జమ్మలమడుగు ప్రాంతంలో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఏసీసీ యాజమాన్యం గత 30 సంవత్సరాల కిందట ఆ ప్రాంతంలోటి కొల్లపల్లె, ఒద్దిరాల తదితర ప్రాంతాలలో దాదాపు 3,000 ఎకరాల పైచిలుకు భూమి రైతుల నుంచి భూములు తీసుకొని ఇంతవరకు ఆ యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. మరి రైతులు ఏదో అక్కడ పరిశ్రమ వస్తే ఆ ప్రాంతంలో కొంత అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఒక ఉద్దేశంతో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూములు ఇస్తే ఇంతవరకు అక్కడ పునాది రాయి వేసిన పాపాన పోలేదు. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిందని ఏ విధంగా అనుకుంటామో, ఏ విధంగా అనుకుంటారో మరి ఈ పాలకులకే తెలియాల్సి ఉంది. అదేవిధంగా గండికోట ముంపు వాసులకు పరిహారం ఇవ్వడంలో పూర్తిగా అధికార నిర్లక్ష్యం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి పూర్తిగా అధికారులు లంచాలకు బానిసై ఈ విధంగా చేయడం సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని గండికోట ముంపువాసులకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం ఆయన మరణానంతరం వివాదాలకు దారితీసి అటకెక్కింది. చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా టెక్స్టైల్ పార్కును దివంగత సీఎం వైఎస్ ప్రారంభించారు. 75 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, రోడ్లు వంటి ప్రాథమిక వసతులు కల్పించారు. అయితే ఆ తరువాత వచ్చిన పాలకులు వాటిని విస్మరించారు. దీంతో ఉత్పత్తులను మెరుగుపరుచుకోవడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం లేని కారణంగా చేనేతలు ఇబ్బందులు గురి కావలసి వస్తోంది. ఇక్కడ దాదాపు జమ్మడు అనగానే మరి చేనేత కార్మికులు గుర్తుకొస్తారు. జిల్లాలోనే అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు.
మరి మైలవరం కానీ అన్ని ఆరు మండలాల్లో కూడా చేనేత కార్మికులు మరి చేనేత వృత్తిపై జీవనం సాగిస్తూ ఉన్నారు. దాదాపుగా 40,000 మంది కార్మికులు మరి చేనేత వృత్తి నమ్ముకొని ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఒక ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, అదేవిధంగా మంత్రి కూడా ఉన్నారు. మరి ఉన్నప్పుడు కూడా చేనేతలకు న్యాయం జరగడం లేదు. మరి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో మరి టీడీపీ ప్రభుత్వం మరి 5 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు కూడా మరి ఉన్నటువంటి పరిశ్రమ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేపట్టింది తప్ప అందులో పూర్తయినప్పుడు కూడా చేనేతలు వినియోగం తీసుకురాలేకపోయింది. మరి వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ముఖ్యంగా చూస్తే ప్రత్యక్షంగా మరి 2,000 మందికి, పరోక్షంగా వచ్చేసి దాదాపు 5,000 మంది ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ గండికోట ముంపు ప్రాంతాలైన 48 గ్రామాలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించకపోవడం ప్రధానమైన సమస్యగా మారింది. నీటిని నిల్వ చేసిన ప్రతిసారి గ్రామాల్లోకి నీరు వచ్చి చేరడం, అక్కడే జీవనం సాగించడం ముంపువాసులకు పరిపాటిగా మారింది. గండికోటలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పురావస్తు శాఖ నిబంధనల కారణంగా స్థానికులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మాకు 33 ఇళ్లకు లెక్కలు రాలే, ఒక్కొక్క ఇంటికి తక్కువే వేసినారు లెక్క, ఊరివే రాలే, అవార్డు జరిగినాయి రాలే, మాకు డబ్బులు ఇలా ఏమీలే, కమ్మలు కుదబెట్టి కూడా మేము డబ్బులు ఇచ్చినాం కూడా మాకు ఇలా. మళ్ళీ ఖాళీ చేయమంటున్నారు, మేము చేసేదానికి ఎట్ట చేయాలా, మా డబ్బులు మాకు ఇచ్చే మేము ఖాళీ చేస్తాం. బిల్లు చుట్టుకొని బతకాలనైనా బిల్లు చుట్టాలా బతకాలా, లేకుండా మాకు ఏం పనులు ఉన్నాయి, అక్కడ పోయినా కూడా మేమేం కట్టం చేసుకుని బతకాలా, మాకు డబ్బులు ఇచ్చే కదా. పునరావాసంలో కట్టుకుంటే చోటనే నీళ్లు లే, కరెంటు లే, రోడ్లు లే, మేము కట్టు అప్పులు చేసి కట్టుకుంటే దానికి బిల్లులు ఇప్పటికి ఇచ్చేదానికి లే, సంవత్సరం అయింది. చివరకు క్యాష్ పేమెంట్ ఎక్కడో అవసరం లేని ఊర్లకంతా డబ్బులు నష్టపరిహారం కోట్ల రూపాయలు ఇచ్చి 5 గ్రామాలు అర్జెంటుగా ముంపుకు గురవుతాయి, రేపు మొన్నడ ఖాళీ చేయాలా అన్నారు. మా ఊర్లకు ఈ బుద్ధుడికి తెంచలే, వాళ్ళకు అసలు కందల్లో పడలే. మేము పదే తిరిగి మా కాళ్ళు మెట్లు అరిగిపోతాయి, కానీ వాళ్ళలో స్పందన రాలే. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా ఇప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళ మాటలు అన్నీ ఎవరు వాళ్ళ హామీలు గేమీలు మా ఊర్లోకి వచ్చాలి, కానీ ఇప్పుడు మాకు మా సమస్యలు తీర్చాలా అంటలేదు. ఓటింగ్ కూడా పాల్గొనం మేము, మాకు అవసరం లే ఓట్లు. జమలమడుగులో 2 బలమైన వర్గాలు ఒక్కటయ్యాయి. ఆ 2 వర్గాలు అధికార పార్టీలోనే ఉన్నాయి. ఈ 2 బలమైన వర్గాలు ఎదుర్కోవడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ 2 పార్టీల వారు ఇలా ఉంటే శాంతిని కోరుకునే జనసేన కూడా ఈ నియోజకవర్గంలో తన ప్రభావాన్ని చూపించబోతోంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తరువాత కొంతకాలం పాటు రామసుబ్బారెడ్డి ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. దాంతో ఆ 2 కుటుంబాలు వర్గ విభేదాలకు స్వస్తి పలికి త్యాగాలకు సిద్ధపడ్డాయి. అయితే జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ కొంతకాలం నడిచింది. చివరకు జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప పార్లమెంటు స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే విధంగా చంద్రబాబు సయోధ్య కుదిర్చారు. దాంతో ఇద్దరూ కలిసిపోయారు. వీరిద్దరి కలయిక టీడీపీకి అనుకూలించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన వర్గం కూడా ఉంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరవర్గంలోని కొందరు పార్టీని వీడిపోయినా ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడిన పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి ఆదినారాయణ రెడ్డి త్యాగానికి సిద్ధపడ్డారు. రామసుబ్బారెడ్డిని గెలిపించుకునే బాధ్యత తనదేనంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ఫ్యాక్షన్ లేదు, విభేదాలు లేవని అంటున్నారు. అసలు మా జమ్మలో నియోజకవర్గంలో 2 వర్గాల అనే సమస్య ఫ్యాక్షన్ అయితే లేదు. వర్గాలు 2, 3, 4 ఎక్కడైనా ఉంటాయి, కానీ మేము చెరక వర్గాన్ని సముదాయించి తీసుకుపోయేదానికి పెద్ద కష్టం లేదు, స్పష్టత ఉంది. కారణం బాగా సమస్యలుండి కొట్లాడుకుంటే అప్పుడు కలపడం కష్టం. మా మధ్య ఉండే విభేదమే తగ్గినప్పుడు వాళ్ళ విభేదాలు ఆల్రెడీ ముందుగానే తగ్గిపోయినాయి. కేసులు ఏమీ లేవు, ఫ్యాక్షన్ కేసులు ఏమీ లేవు. చిన్న చితక ఉన్నా మేము వెంటనే సర్దుతాం. ఇంకా పరిష్కారం కాకుంటే అధిష్టానం కూడా ఉంది చెప్తాం, ఒక పూటలో జరిగి. అసలు డెమోక్రసీలో గ్యాప్స్ లేకుండా ఉంటే పెద్ద గ్యాప్స్ లేకుండా లేకుంటే పెద్ద ఆశ్చర్యం. గ్యాప్స్ ఉంటాయి. ఒక రత్నాకర్ అని ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట, చక్కని మాట, గ్యాప్ జీఏపీ దాన్ని గెట్ అబ్సల్యూట్ పవర్గా మార్చుకోవాలి, అంటే శక్తివంతంగా మార్చుకోవాలి. ఆ యొక్క విధి విధానం తెలుసు, అందరినీ సర్దుతాం, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్తాం. మీకు భవిష్యత్తులో ఒకరికి స్థానం అయితే మరొకరికి భవిష్యత్తు స్థానం అని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని పంచాయతీ చేసి సర్దుతాం. విభేదాలు లేకుండా ఎక్కడ ఉండవు. భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, అబ్బా కొడుకులకు
అక్క జిల్లాలో కూడా ఉంటాయి. దాన్ని సరిదిద్దుకోవడము ఈ సమాజంలో బాధ్యత. కృష్ణునికి అర్జునుకి కూడా విభేదాలు వచ్చినాయి, రామునికి ఆంజనేయులకు కూడా విభేదాలు వచ్చినాయి. విభేదాలు లేని ఈ సామ్రాజ్యం లేదు. పురాణాలు ఉన్నాయి, యేసుక్రీస్తుని కూడా శిలువ మోపి చంపడం కూడా జరిగింది. దేవునికే కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేని పరిస్థితి లేవు. కష్టాలను అధిగమించగలిగినోడే లీడర్. ఆ లీడర్షిప్తో, ఆ క్వాలిటీతో, ముఖ్యమంత్రి గారి చొరవతో, ఆయన చలువతో ఈ యొక్క కార్యక్రమాన్ని కడప జిల్లాలో మా అభివృద్ధి కార్యక్రమంతో మా సంక్షేమం మరింత అభివృద్ధి అని చెప్పి ప్రజలు నచ్చజెప్పి వాళ్ళని ఆకర్షింపజేసేటట్టుగా చేసి వాళ్ళకు మరింత పనులు చేస్తామని నమ్మకం కలిగించి నిజమైన పనులు చేస్తామని ఆశతో ఓట్లు లభించుకునే నమ్మకం మాకుంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీదే విజయమని ఆదినారాయణ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఈ రెండు స్థానాల నుంచి గెలుస్తామని జగన్ ఊహిస్తున్నారని, తాము మాత్రం వ్యూహాత్మకంగా వెళ్తున్నామని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. మా నియోజకవర్గంలో మీ నియోజకవర్గానికి కూడా నేను ఎంపీగా అవినాష్ రెడ్డి గారు టోటల్ ఫైల్. వాళ్ళు పార్లమెంటుకు పోలే రాజీనామా చేసినారు, దొంగ రాజీనామా. అది రాజీనామా యాక్సెప్ట్ అయినా ఎలక్షన్లకు పోలే. ఇది ఎంత ఒక స్టంటు, అతను ఒక స్టంటు మాస్టర్, ఏం పనిచేయడు అతనికి. స్కీముల యొక్క విలువలు తెలియవు, పనులు చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళ అన్న ఎంతో డబ్బులు సంపాదించాలా, సీఎం పోస్టులో కూర్చోవాలా, అంగళ్ళు పెట్టాలా, సూపర్ స్టార్ అంగళ్ళు పెట్టి తను సంపాదించాలా, మళ్ళీ పాత్రలోకి డబ్బులు దాచాలనే ఏకైక ఉద్దేశంతో ఉండే ఆ వైఎస్ఆర్ పార్టీని దెబ్బ కొట్టడం అతి సులభం. కారణం అందరికీ తెలిసిపెట్టేట్టుగా ఇప్పటికే చెప్పినా మరింత చెప్తాం. దానివల్ల మా నియోజకవర్గం ఆల్రెడీ మాకు పూర్తి అవగాహన ఉంది. మాకు ప్రొద్దుటూరు పక్కనే మైదుకూరు కానీ, బద్దేలు కానీ, కమలాపురం కానీ, పులిందలు కానీ, కడప కానీ అన్ని చోట్ల మాకు స్నేహితాలు, బంధుత్వాలు, పరిచయాలు ఉండడం వలన, ప్లస్ అందరం ఏకం కావడం వలన కలుపుకుంటూ ప్రజల్లోకి దాటిగా తీసుకుపోయి, అయ్యా మీకు ఈ పనులు చేసినాం, అమ్మ మీకు ఈ పనులు చేసినాం, స్టూడెంట్స్కు చెప్తాం, మీకు కూడా నిరుద్యోగ ప్రతి 2,000 రూపాయలు పెంచినాం, మీకు రైతులకు ఈ విధంగా చేసినాం, ఈ మహిళలకు ఈ విధంగా చేస్తున్నాం, ప్లస్ మళ్ళీ ఉద్యోగ పిల్ల చదివే స్టూడెంట్స్కి అయితే ఇది చేస్తున్నాం, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా డెవలప్ చేసినాం, ఇంకా చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ విధంగా ఉంది, మా ఆలోచన ఈ విధంగా ఉంటుందని చెప్పడంతో ప్రజల్లో విశ్వాసం కలిగించి ఆ దొంగ మాటలను కట్టిపెట్టి మా మంచి మాటలు నమ్మండి అని చెప్పి మేము ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పర్ఫెక్ట్గా గెలవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అన్ని కారణాలకి పోయి మేము చేధిస్తాం. ఆయన పృథన కౌంటింగ్ అనగా కూడా నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాడు. మీ అమ్మ ఎలా ఉంటుందని నేను అదే పార్టీలో ఉండి అడిగినప్పుడు, మా అమ్మ 200,000 మెజార్టీతో గెలుస్తుంది, 147 సీట్లు గెలుస్తాయని, పొద్దున 10 గంటల్లో కౌంటింగ్ అని కాదు, వ్యూహాత్మకం కాదు. ఆయన ఊహాత్మకంలో ఉన్నాడు, మేము వ్యూహాత్మకంగా ఉన్నాం, ప్రతి విషయము నిర్ధారణగా పనిచేస్తామని నమ్మించగలిగినాం, నమ్మిస్తాం. అతను ఊహల్లో తీసుకుపోతున్నాడని ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేదు, మరింత డమాలంటాడు. రామసుబ్బారెడ్డి వర్గం ఇప్పటికే ఆయన వెంటే ఉన్నారు. గతంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం ఉండేది, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనే చెప్పవచ్చు. అలాగే రామసుబ్బారెడ్డి 3 సార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా నియోజకవర్గ ప్రజల్లో ఉంది. అటు మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గంతో పాటు ఇటు రామసుబ్బారెడ్డి వర్గాలు కలయిక కూడా టీడీపీకి అనుకూలించే అంశం. బలమైన బంధువర్గంతో పాటు చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా నేను శాసనసభ్యునిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా కడప పార్లమెంటు నేను కానీ కడప జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జరుగుతుంది. మళ్ళీ పూర్వవైభవం తప్పకుండా వస్తుందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదిస్తారు. దమ్మలోడ నియోజకవర్గంలో ఏదో ఇద్దరు ఒకటైనారు అని చెప్పి ఏదో ఒక ఫ్యాక్షన్ లీడర్లు ఒకటైనారు అనే ఒక చెడు అభిప్రాయం కలిగే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇది వాస్తవం కాదు, ప్రజలకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి పనిచేసాం. ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజలకు ఏదైతే చేరువయ్యే విధంగా మేము ప్రయత్నం చేసినాము. ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలవడం జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్ కూడా ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి. మైలవరం, జమ్మలమడుగు, ముద్దునూరు, కొండాపురంలో వైసీపీ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్న అభిప్రాయాలున్నాయి. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్ చరిష్మాతో వైసీపీ గెలుపొందడం ఖాయమనే ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి దూకుడు స్వభావం పార్టీని వీడిపోవటాన్ని ఈ ప్రాంతంలోని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇవన్నీ తన విజయానికి అనుకూలిస్తాయని వైసీపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరందరూ ఒకటే గుర్తుకుంటేవాళ్ళు, మేము 100% గెలుస్తాము. వాళ్ళిద్దరు ఏమైనా కానీ, వాళ్ళిద్దరు కాబట్టి ఇంకా నలుగురు, లోకేష్ బాబు కూడా ఈడొచ్చి పోటీ చేయమని, నేను రెడీగా ఉన్నాను గెలిచేదానికి. ఫస్ట్ ఈడ గెలిచేది మేమే.
ప్రజలు కూడా ఒకటే ఒకటి గమనిస్తున్నారు. ఇద్దరు నాయకులు ఎంతమంది జీవితాలు నాశనం చేశారో మీకు అంతా తెలిసిందే. ఆ జీవితాలు వాళ్ళు ఇంకా మర్చిపోలేదు, ఇంకా జైల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు రాజీనారు, పదవుల కోసం రాజీనారు, డబ్బుల కోసం రాజీనారు. అంత నీచ బతుకు బతకాల్సిన అవసరం ఏముంది? వచ్చింది ఈ పొద్దు ఇద్దరు నాయకులు నన్ను గుంతలో దొప్పేదానికి రెడీ అయినారు. మాకు జనం అంతా మీకందరూ ఒకటే ఒకటి గట్టిగా చెప్తాను, వైఎస్ఆర్ పార్టీ పైన పూర్తి నమ్మకం ఉంది. జమ్మూరు తాలూకాలో గెలిచేది వైఎస్ఆర్ పార్టీ. ఇక్కడ వైఎస్ఆర్కి గట్టి పట్టుంది. ఎంతమంది ఆదినాయకులు కలిసి వచ్చినా కూడా వాళ్ళందరూ పోయినా కూడా వైఎస్ఆర్ మాత్రం క్యాగ్. మరోవైపు ఇక్కడి ప్రజలు జనసేన వైపు చూస్తున్నారు. ఇంతకాలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేసిన ఫ్యాక్షనిజాన్ని, కుటుంబాల పాలనని వ్యతిరేకిస్తున్నారు. మార్పుని, శాంతియుతమైన జమ్మల మడుగును కోరుకుంటున్నారు. జనసేన మాత్రమే తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే పార్టీ అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో జనసేన శ్రేణులు బలంగా ఉన్నాయి. పార్టీ అధినేత ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. అదేవిధంగా వామపక్షాలతో కూడినటువంటి జనసేన పార్టీ వస్తే బాగుంటుందని జమ్మలమడుగు ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ చరిష్మా పనిచేస్తుందా, లేక మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల కలయిక ప్రభావంతో వైసీపీ పార్టీకి షాక్ ఇవ్వనుందా, లేక మార్పును, శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్న జమ్మలమడుగు జనం జనసేనకు మద్దతిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అందరి దృష్టి జమ్మలమడుగుపైనే ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి. ఎలాగైనా కూడా ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో జగన్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్కు పెట్టాలని చెప్పి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ పవర్ కదుపుతుంది. ప్రధానంగా జమ్మలమడుగు కేంద్రంగా తన వ్యూహాలకు పదును పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇక్కడ దశాబ్దాల వైరా రెండు కుటుంబాల మధ్య ఏదైతే ఉన్నదో, దేవగుడి ఆదినారెడ్డి అలాగే గుండకుంట శివారెడ్డి వర్గ కుటుంబాల మధ్య ఏదైతే దశాబ్దాల వైరం ఉన్నదో, ఆ వైరాన్ని మరిచి కూడా రెండు వర్గాలు ఏకమైన పరిస్థితి. ఇప్పుడు ఒకరు రామసుబ్బారెడ్డి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నాడో, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా, అలాగే ఇప్పుడున్న మంత్రి ఆదినారెడ్డి ఎంపీగా పోటీ చేసే విధంగా ఒక అంగీకారం కుదిరిచారు. వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ మెజారిటీ పులివెందులకు సమంగా ఉండాలా, మారితే ఇది ఎంపీకి అనుకూలంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి రావుల్ కలిపారు. అయితే ఈ ఇక్కడ ఉన్న వర్గాలకు వైషమ్యాలకు నిలవైన జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతలు కలిసిన కింది వర్గాలు కలుస్తాయా, కింది స్థాయిలో కలుస్తాయా, అలాగే కార్యకర్తలంతా కూడా నేతలు వెంబడి నడుస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయం. వైసీపీ తరఫున పోటీ చేసిన ఆదినారెడ్డి ఇప్పుడు టీడీపీ తరఫున ఉన్నారు. ఆయన వంచర వర్గంతో కూడా ఆయనతో కలుస్తారా, లేదంటే రామసుబ్బారెడ్డి వర్గం అంతా కూడా ఆయనతో వెళ్తారా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ముఖ్యమంత్రి అనుకున్నట్టు ఇక్కడ రెండు వైరి వర్గాలు, రెండు కుటుంబాలు కలిసి ప్రధానంగా ఇక్కడ ఈ దేవుడు ఆదినారెడ్డి రామసుబ్బారెడ్డి వర్గాలు కలిసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందా, లేదంటే వైఎస్ఆర్ కుటుంబమైన అభిమానం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి మంచి చేకూరుస్తుందని విజయానికి బాటలు వేస్తుంది అన్నది వేచి చూడాల్సిందే. జమ్మలమడుగు నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 990 కడప. రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు ఏకమైన నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఈ రెండు కుటుంబాల్లో ఒకరికి పట్టం కట్టనున్నారా, లేక వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అనే ఆసక్తి అంతటా నెలకొంది. జనం కోరుకుంటున్న జనసేన కూడా ఈ నియోజకవర్గంలో బలమైన స్థాయిలోనే ఉంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.